గుంటూరులో వైసీపీ ఎమ్మెల్యే రోజా మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. లగడపాటి సర్వేలు నమ్మే పరిస్థితిలో ఏ ప్రజలు కూడా లేరు. ఎందుకంటే గతంలో తమిళనాడులో ఆయన ఇచ్చిన సర్వే చూసాం, మొన్న తెలంగాణలో ఆయన ఇచ్చిన దొంగ సర్వేను చూసాం, కాబట్టి ఇక ఆంధ్రాలో ఆయన ఇచ్చే సర్వేల గురించి పట్టించుకునే నాదుడు కూడా లేరు. కాబట్టి ఆయన సర్వేల సన్యాసం తీసుకుంటే బాగుంటుందని కూడా తెలియజేసుకుంటున్నా. ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్న ముఖ్య నాయకులు, సీనియర్ నాయకుడు మంత్రి అయ్యన్నపాత్రుడు ఆ రోజే చెప్పాడు, తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్తో కలిస్తే ప్రజలు బట్టలూడ తీసి కొడతారు అని. ఈరోజు దాదాపుగా అదే పరిస్థితి నిన్న మనం చూసాం. మరి కేఈ కృష్ణమూర్తి గారు కాంగ్రెస్తో తెలుగుదేశం పార్టీ జత కలిస్తే నేను ఉరేసుకుంటాను అన్నాడు. ఆయన ఉరేసుకోకపోయినా ఈరోజు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ని, తెలుగుదేశం పార్టీని ఎలా ఉరేశారో మనం కళ్ళారా చూసాం. సో ఈరోజు చంద్రబాబు నాయుడు ఏదో తన చంటోడిని ఇంట్లో పెట్టేస్తే హైదరాబాద్లో అండ్ తెలంగాణలో సీట్లు సాధిస్తామనుకున్నాడు. కానీ ఈరోజు పప్పు చాలా హ్యాపీగా ఉంటాడు. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లో నేను వెళ్ళి ఒక్కటైనా గెలిపించుకొని వచ్చా, మా నాన్న వెళ్ళాక హైదరాబాద్లో సున్నా అని చెప్పి సంకల్ గుద్దుకుంటుంటాడు. ఇక పప్పుని ఓఎల్ఎక్స్లో పెట్టి అమ్ముకోవాల్సిందే. ఎందుకంటే తెలంగాణలో వచ్చేస్తుంది, మనం ఇంకా రాజకీయంగా దున్నేద్దాం, నా కొడుకుని ఎత్తిన కిరీటం పెడదాం అనుకున్న చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్కి ఈరోజు రాజకీయం అంతా అంధకారంగా కనిపిస్తుంది. ఎందుకంటే మనం కళ్ళారా చూసాం ఏ విధంగా నందమూరి ఫ్యామిలీని సమాధి చేయాలన్న కుట్రకి తెరలేపి రాజకీయాలకు సంబంధం లేని సుహాసిని గారిని, చుండ్రు సుహాసిని గారిని తీసుకొచ్చి కూకట్పల్లిలో పెట్టి నందమూరి సుహాసిని అని, వైఫ్ ఆఫ్ హరికృష్ణ అని మీరు చూసుంటారు. సో